గుంటూరు జిల్లా గురజాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురజాల మాజీ శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, గతంలో పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉండేదని, తాము అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాక్షన్ పూర్తిగా రూపుమాపామన్నారు. చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 40 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి 5 సంవత్సరాల్లో చేసి చూపెట్టాం. దాదాపు 100 కోట్ల రూపాయలతోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల్ని కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రతి గ్రామంలో కూడా, ప్రతి చిన్న గ్రామంలో కూడా కోట్లాది రూపాయలతోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా గురజాల పట్టణంలో చూస్తే సెంట్రల్ లైటింగ్ డివైడెన్స్ పనులు కానీ, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ కానీ, హాస్పిటల్ కానీ, గ్రామంలో 11 కోట్లతోని సిమెంట్ రోడ్ నిర్మాణం కానీ, ఐసిడిఎస్ బిల్డింగ్ కానీ, అగ్రికల్చర్ ఆఫీస్ కానీ, డ్రింకింగ్ వాటర్కి 3 కోట్లతోని పైప్ లైన్ నిర్మాణం కానీ, చెరువు పంట నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తిరుపతిని రెన్యువేట్ చేయడం, అక్కడ పుష్కరాల్లో గాడ్ కట్టేయడం, లైటింగ్ వేయడం, నైనా తెలుగుడ బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా మాడుగుల్లో ఫెడరేషన్ స్కూల్ కానీ ఇంకా పనిచేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మన జరిగిన ఎన్నికల్లో ఫలితాలు డిఫరెంట్గా రావడం, దాన్ని కూడా మేము కూడా అభివృద్ధి జరిగినా ఎందుకు ఈ ఫలితాలు ఇలా వచ్చినాయని చెప్పి కూడా వేరే సమీక్షలో ఏ విధంగా దీన్ని వచ్చినాయి, దీన్ని ఏం చేయాలనేది కూడా సమీక్షించుకుంటున్నాం. ఈవీఎం ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏ ప్రాబ్లం ఉంది, ఇది ఎలాంటి రిజల్ట్ గ్రామాల్లో ఉండడానికి వీలు లేదు. ప్రతి గ్రామ దాదాపు 10 గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బయటికి పంపించారు. రాజకీయమైన పరిపాలన కొనసాగుతూ ఉంది. గ్రామాల్లో అక్రమ కేసులు పెట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కొట్టడం, మళ్ళీ వాళ్ళ మీదనే కేసులు పెట్టడం, దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వర్కాస్ పెరగడం, మీరు గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోండి, ఈ విధంగా చెప్తా ఉన్నాను. పోలీసు ఒక విచిత్రమైన పరిస్థితి, ఎప్పుడు చూడాల పరిస్థితులు, రక్షణ కల్పించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ వేరే గ్రామాలు వదిలిపెట్టిపోయినట్టే చెప్పాల్సింది ఎవరు చెప్పాలి? ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఒక రాక్షస రాజ్యం ఈరోజు వచ్చినట్టుగా ఉంది. అందుకనే నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలకు కోరేది, మీరు ధైర్యంగా ఉండండి. ఇది తాత్కాలికమైన ఒక రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. మనందరం కూడా ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా లా అండ్ ఆర్డర్ను కాపాడి శాంతి భద్రతను కాపాడిన ధైర్యం